మొన్న ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పిలిచారో ఆ తర్వాత ఆయన దీని తర్వాత మళ్ళీ నవీన్ పిలిచారు ఎవరి నవీన్ అని దాని గురించి పెద్ద పెద్ద బ్యానర్ స్టోరీలాగా ఆ పచ్చపత్రికలు పచ్చ మీడియా ఏదైతే ఉందో వాటిలో వచ్చినప్పుడు మీరంతా అడిగినప్పుడు అప్పుడు చెప్పాం ఆ కుటుంబాన్ని మొన్న చెప్పాము మొన్న ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని పిలిచారో ఆ తర్వాత ఆయన దీని తర్వాత మళ్ళీ నవీన్ పిలిచారు ఎవరి నవీన్ అని దాని గురించి పెద్ద పెద్ద బ్యానర్ స్టోరీలాగా ఆ పచ్చపత్రికలు పచ్చ మీడియా ఏదైతే ఉందో వాటిలో వచ్చినప్పుడు మీరంతా అడిగినప్పుడు అప్పుడు చెప్పాం అవినాష్ రెడ్డి ఎంపీగా అక్కడ ఉన్నాడు ఆ కుటుంబానికి చెందినవాడు ఆయనకు ఫోన్ పోయింది ఫస్ట్ వివేకానందరెడ్డి గారి అల్లుడు ఆయన అల్లుడు కాదు బ్రదర్ ఇన్ లా సూర్య శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి పోయినట్టుంది అప్పుడే అవినాష్ రెడ్డి అక్కడికి స్పాట్కి వెళ్ళారు ఆ అవినాష్ రెడ్డి గారు తర్వాత ఆ స్పాట్కి వెళ్ళారు అక్కడ ఉన్నారు ఆయనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు ఇదంతా అందరికీ తెలిసిందే ఆయన ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారనేది ఆ కాల్ రికార్డు ఆ రోజు అప్పట్లో టీడీపీనే అధికారంలో ఉంది ఆ రోజే పోలీసుల చేతిలో కూడా ఉంది ఈరోజు నవీన్ అనే వ్యక్తి ఆ ఫోన్ నంబర్ ఎవరిదో తెలియకుండా ఒక రెండేళ్ల తర్వాత ఆ ఫోన్ నంబర్ ఫలానా వారిది అని తెలిస్తే అబ్బాయి ఎవరని ఎంక్వైరీ చేసినా అర్థం ఉంటుంది ఆ రోజు చెక్ చేసినా నవీన్ పేరే వచ్చేది ఆ రోజు చెక్ చేసినా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పేరే వచ్చేది ఆ రోజుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితోనే అసోసియేట్ అయి ఉన్నారు నవీన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అటెండర్గానే ఉన్నారు ఉన్నారు కాబట్టే అవినాష్ రెడ్డి టు రీచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నంబర్కు ఫోన్ చేసి మెసేజ్ కన్వే చేశారు ఇందులో ఏమి అసహజంగా ఉంది దాంట్లో అంత సంచలనాత్మకమైనవి ఏమున్నాయి విషయం కొత్తది కాదు ఫోన్లు కొత్తగా ఎవరు మారినవి కాదు లేకపోతే ఆ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయని కూడా ఈరోజు తెలిసింది కాదు కొన్ని ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కాదు అప్పుడు ఉన్నింది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ఎందుకు ఇంతగా ఈరోజు దాని మీద ఒక సంచలనం జరిగిపోయింది అన్నట్టు ఉదయం నుంచి మొన్నటి నాలుగు రోజుల నుంచి ఏదో కుట్ర కోణం ఉంది అన్నట్టు ఎందుకు చేస్తున్నారు అందరికీ ఖచ్చితంగా తెలిసిన విషయం అందులో అక్కడ జరిగినది ఏంటి కమ్యూనికేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనికేట్ చేయడం తప్పనంటే ఇంకేం చేయలేము వివేకానంద రెడ్డి గారు బాబాయ్ చనిపోయిన తర్వాత అందులోనూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొత్తం ఆ కుటుంబానికి హెడ్లాగా ఉన్నారు వివేకానందరెడ్డి గారు కూడా గౌరవించారు వివేకానందరెడ్డి గారు పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు ప్లస్ బాబాయ్ సొంత బాబాయ్ దారుణం జరిగాక అక్కడ మా పార్టీ ఎంపీ ప్లస్ వాళ్ళ కజిన్ అవినాష్ రెడ్డి గారు కుటుంబ పరంగాను ఇటు అన్ని రకాలుగా చూసిన ఇంట్లో దారుణం జరిగింది తనకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అవినాష్ రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారి బావమరిది ఫోన్ చేసి చెప్పారు ఆ కమ్యూనికేషన్ తన అన్నకు అలాగే పార్టీ అధ్యక్షుడు అప్పట్లో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనికేట్ చేశారు ఈ ఫోన్ల ద్వారా అంతకుమించి ఏం జరిగింది అక్కడ ఆ ఫోన్ ద్వారానే ఎందుకు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఆ ఫోన్కు ఎందుకు చేశారంటే నేను మొన్ననే అడిగాను చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయాలంటే ఆయన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయనకు చేస్తారని అయితే నేను అనుకోను లేదా ఈ పత్రికాధిపతులు ఎవరైతే ఉన్నారో రామోజీరావు గారు కానీ ఇంకో రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ క్లోజ్ సర్కిల్ ఎవరన్నా ఉంటే ఉండొచ్చు కొంతమంది ఫోన్లు పెట్టుకోకపోవచ్చు కానీ ఆ ఇంట్లో ఒక డ్రైవర్కో ఒక వంటవాడికో ఒక అటెండర్కో ఎవరో ఊరికి దొరికి వాళ్ళకు ఫోన్ చేసి ఫోన్ ఇవ్వమని అడగడం అనేది ఏముంది దీంట్లో అసహజం దీని మీద గంటన్నర రెండు గంటలు క్వశ్చన్ చేశారని అనడమేంది ఆ గంటన్నర ఏమడిగింటారు బహుశా ఏమి ఏం చేస్తావు ఎంత ఎన్నాళ్ళు చేస్తున్నావు ఇట్లాంటి ఏమైనా వివరాలు అడిగింటారు లేదా కొంచెం సంచలనాత్మకంగా కనిపించాలి కాబట్టి ఈ మీడియాకు తిండి కావాలి కాబట్టి కొంత ఎక్కువసేపు వెయిట్ చేయించినచ్చాము నాకు తెలియదు ఏం జరిగింది అనేది బట్ మీరు ఎటు తిప్పి ఎటు తిరిగేసినా ఇంతకు మించి అక్కడ ఏమీ ఉండే అవకాశం లేదు దీనికంటే ఇంకో బేసిక్ క్వశ్చన్ వేస్తా ఆ రోజు అవినాష్ అంతకుముందు రోజు మిడ్ నైట్ వరకు వివేకానందరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి కోసమే ఆయన ఎంపీగా నిలబడినందుకే ప్రచారం కోసం జమ్మలవాడలో తిరిగి వచ్చారు అది అందరికీ కాదు ఎందుకంటే ముందు రోజు ఆయన మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి లేకుంటే టీవీల్లో వచ్చింటాయి మీరైనా తీసుకోవచ్చు
మార్నింగ్ ఉదయం అవినాష్ రెడ్డి గారు, ఎందుకంటే ఎన్నికల నెలలో వస్తాయి కాబట్టి, ఆయన దమలబడుకు పోతున్నారు. దారిలో ఉంటే శివప్రకాష్ రెడ్డి, అయితే అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా, ఆయన ఫోన్ చేస్తే అక్కడి నుంచి వెను తిరిగి వచ్చాడు. ఒకవేళ ఈయన ఫోన్ చేయకపోతే ఆయన అటే ముందుకే వెళ్ళిపోయేవాడు. ఈయన ఫోన్ చేసి, శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆయన వెనక్కి వస్తే, ఈయనది ఏదో ఉంది, హస్తం ఉంది అని చెప్పి ఒకటి కేసు బిల్ చేస్తే, దాన్ని బేస్ చేసుకొని ఇన్నేళ్ల తర్వాత ఈయన నొప్పి లేవడము, ఆ పిలిచినప్పుడు దానికి ముందు వెనక ఓ పెద్ద కొత్త కోణాలు ఓపెన్ అవుతున్నాయని రాయడము, ఇందులో ఫ్యామిలీతో సహా అందరినీ లాగే ఏదో చేయాలని చూడడము, ఇది రాజకీయం కాక ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం, నీచమైన రాజకీయంలో ఒక చిన్న పార్టీ. ఇంకా పోనుపోను ఇట్లా డ్రామాలు ఇంకా ఎన్ని చేస్తారో తెలియదు. వాళ్ళు ఒంటి చేత్తోనే చప్పట్లు కొట్టి చప్పుడు సృష్టించగలిగిన శక్తి ఉండేవాళ్ళు.